కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పథకాన్ని ఎందుకు నిలిపివేశారో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని భాజపా ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. దీనిపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాసినట్లుగా చెప్పారు. రానున్న తెలంగాణ నుంచి వడ్ల సేకరణ ఆపుతామని FCA హెచ్చరించిందని తెలిపారు. 593 మిల్లులో అధికారులు లెక్క పెట్టేందుకు కూడా వీలు లేకుండా ధాన్యం సంచులను పేర్చారని FCA ఆక్షేపించిందని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాంద్రోలే మిమ్మల్ని కలిసి నిన్న 7 జూన్ 2022 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఈ లేఖ రాసింది. దీంట్లో ప్రముఖంగా 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఈ లేఖ రాసి 2 కారణాలు చూపెట్టి రానున్న కాలంలో తెలంగాణ నుంచి ప్రొక్యూర్మెంట్ ఆపుతున్నామని చెప్పడం జరిగింది. KCR ఎట్లాంటి పనులు చేస్తున్నాడు, ఇందులో ఫస్ట్ ఏమున్నదంటే 2020-21 రబీ క్రాప్ ప్రొక్యూర్మెంట్లో 18,621 బ్యాగ్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయి వెరిఫికేషన్ చేస్తే. ఖరీఫ్ 2021-22 1,20,000 సుమారు బ్యాగులు తక్కువ ఉన్నాయి. అది కాకుండా అంతకంటే ముందు వెరిఫికేషన్లు చేసినప్పుడల్లా